ప్రేమా సరిపి దయగల తండ్రి, మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి, ఈ పునరుత్థాన పరిశ్రమలో ఇంతవరకు నీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించున్న విధానము కొరకనికి స్తోత్రం. మొదటి సెక్షన్లో నీ కృపను మాత్పవించి నిజంగా జనాంగాన్ని ప్రభువు తీసుకుని వచ్చావు కనుక నీకు స్తోత్రం. ఈ రెండో సెక్షన్లో కూడా నీ జనాంగం తీసుకునండి. ఈ సెక్షన్లో ఎవరెవరు ఉండాలో వారందరూ నీ సన్నిధిలో ఉండడానికి నేను ఆరాధించి నేను స్తుతించి నీ నామమును కనపరచడానికి నీ కృప దయచేయండి. రోగులుగా బలహీనగా బాధలు కష్టములు వేద దుఃఖంలో ఉన్నట్లయితే వారందరిని ముట్టి పరిపూర్ణమైన స్వస్థత కలిగిన వారిగా చేసి విడుదల కలిగిన వారిగా చేసి నీ సన్నిధిలో నేను ఆత్మతో సత్యమతో ఆరాధించి నీ కృప పొంది దీపింపబడి నడిపింపబడడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పాడుచిన బిడ్డలు అభిషేకించండి, వారిని ఆత్మపూర్లుగా చేయండి. వారు పాడుచిన ప్రతి పాట మన హృదయములకు తాకబడడానికి ప్రతి జీవితములు ప్రభా కదిలింపబడడానికి నువ్వు సహాయం చేయండి. వారి ఏకీభవించి పాడుతున్న ప్రతి బిడ్డని ఆత్మపూర్లుగా చేసి తమతా మర్చి పాడి స్తుతించి ఆరాధించి నీ నామను గడపచ్చి మహింపచ్చడానికి నీ కృపాని ప్రసన్నతనిచ్చి నడిపించండి. వాద్యములు వాయించిన బిడ్డలు మీరు ప్రత్యేకంగా అభిషేకించండి, వాని ఆత్మపూర్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా పిఎస్ఎస్ను ఆపరేట్ చేస్తున్న బిడ్డలు అభిషేకించండి, వీడియో షూట్ చేస్తున్న బిడ్డలు అభిషేకించండి. ప్రభా ఈ స్థలములో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా నువ్వు ప్రత్యేకముగా అభిషేకించమని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మకార్యములు జరిగించండి తండ్రి. అపవాది కార్యములను దురాత్మ శక్తులను వాడి పీడల్లో వాడి కార్యములను నదులు తిరేశం నామములో దుర్రపరచున్నాం. నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములో బాధలో వేదల్లో ప్రయాసములు ఉన్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతివాని సమాధానం కలిగిన వారిగా కృప కలిగిన వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రతానిశములో కూడిన ప్రతి బిడ్డ ఒక నూతన అనుభవంతో నూతన కృపతో నూతన దీవులతో నూతన ఆశీర్వాదంతో ప్రతి బిడ్డ తిరిగి వెళ్ళడానికి కృప దయచేయండి. ఎవరు వచ్చినట్టు తిరిగి వెళ్ళకూడదు. ప్రతి వారు ఒక నూతన అనుభవంతో తిరిగి వెళ్ళాలి, నూతన కృపతో తిరిగి వెళ్ళాలి, నూతన అభిషేకంతో తిరిగి వెళ్ళాలి. దైవ కృప కలిగిన వారిగా తెచ్చబడి నీ నామను గణపరిచి మహింపచ్చడానికి ప్రతి బిడ్డకి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి విధమైన చికట శక్తులను అపవాది కార్యములను వాడి పీడలను నజరేతు నామములో దుర్రపరచున్నాం. నీ ఆత్మకార్యం జరిగించమని ఈ ఆరాధన ద్వారా నీ నామ ఒకటే గణపరచబడడానికి నీ నామ ఒకటే మహింపచ్చబడడానికి సహాయం చేయమని చూచుచును విరిచిన వారందరికీ దీవెనకరంగా మా చుట్టు ప్రక్కన ప్రజలందరినీ దీవించండి. ఎవరు కూడా ఏ బలహీతలు కానీ బాధలు రాని కాకుండా ఏ అభ్యంతరములు కలగకుండా అపవాది కార్యములు దూరపరిచి ఈ స్థలమంతా కూడా ఈ ప్రాంతమంతా కూడా ప్రతి బిడ్డని మీరు రక్తములో ముద్రించమని అపవాది ఏ విధంగా పన్నాములు పన్నకుండా సహాయం చేయమని ఆరోగ్యం బలముని దయచని ఎవరు కూడా బలహీనులుగా తెచ్చబడకుండా ప్రతి వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేసి నీ నామలు గణపరిచే భాగ్యమును దయచేయమని నువ్వు అన్ని విధాల ఘనత మహిమను పొందవని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పాడి దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరు తెలిసిన పాట కృపలోనే నిలిచి ఉందిరన్న పాట ప్రతి ఒక్కరు వచ్చి కనుక ప్రతి ఒక్కరు కలిసి పాడదామండి. కృపలోనే నిలిచియుందును నీ కృపలోనే నిలిచియుందును. ప్రతి ఒక్కరు కలిసి కృపలోనే నిలిచియుందును నీ కృపలోనే నిలిచియుందును. కృపా 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 నీ కృపా 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 నీ కృపా. కృపలోనే నిలిచియుందును నీ కృపలోనే నిలిచియుందును
కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు పేరు పెట్టి పిలచిన నీదు కృప విశ్వాసముగా మార్చిన నీదు కృప పేరు పెట్టి పిలచిన నీదు కృప విశ్వాసముగా మార్చిన నీదు కృప కృపా 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 నీ కృప కృపా 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 నీ కృప కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు రక్షణ ఇచ్చింది నీదు కృప నిత్య రాజ్యము చేర్చును నీదు కృప రక్షణ ఇచ్చింది నీదు కృప నిత్య రాజ్యము చేర్చును నీదు కృప కృపా 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 నీ కృప కృపా 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 నీ కృప కృపను నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు ఈ కృపలోని నిలిచియుందురు బంగకాలు విడిపించు నీదు కృప గాయములు కట్టెను నీదు కృప బంగకాలు విడిపించు నీదు కృప గాయములు కట్టెను నీదు కృప కృపా 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 నీ కృప కృపా 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 నీ కృప కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు మహిమను ఇచ్చింది నీదు కృప వరములు దయచేయు నీదు కృప మహిమను ఇచ్చింది నీదు కృప వరములు దయచేయు నీదు కృప కృపా 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 నీ కృప కృపా 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 నీ కృప కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు కృపా 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 నీ కృప కృపా 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 నీ కృప కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు కృపలోని నిలిచియుందురు నీ కృపలోని నిలిచియుందురు చేతిని అందరూ చేతులు కొడుతూ నిన్నే నేనే కొలుతున్నాయా అని పాట పడుతున్నాను ప్రతి ఒక్కరు కలిసి. నిన్నే నిన్నే కొలుతున్నాయా నీవే నా రాజువయ్యా అపా నిన్నే కొలుతున్నాయా నీవే నా రాజువయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఎస్ నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అందని వైతివయ్యా యేసయ్యా అందని వైతివయ్యాని వేయసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హలో మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన ప్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన ప్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచునయ్యా కడో కనపరచునయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే కనపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా అప్పా నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్వర్మితి ప్రదక్షిణ హృదయాంతరంగం నుంచి యేసయ్యా 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 దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడే సమయంలో సామ్స్ 103 కీర్తన 103వ కీర్తన మొదటి వాక్యము పలుకుచుండగా చదువుతుండగా వాటినే పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచుదాము. సమయంలో మన సహోదరుడు సురేష్ వాక్యభావం చదువుతుండగా వాక్యభావములు పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచుదాము, దేవుని నామాన్ని స్తుతిదాము, ప్రతి వారు ఏకీభవిద్దాము, దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం, ప్రతి అర్థం చేసుకుని పలికి దేవుని నామాన్ని గణపరచుదాం. సామ్స్ 103. హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాశములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృప సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషముల బట్టి మనకు ప్రతిఫలము మియ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతా అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన తన అతిక్రమములను మనకు అంతా దూరపరిచి ఉన్నాడు.
తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గట్టివలె నున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకొను వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరుమున నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములోండి నన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చిన్నలేమి పెద్దలేమి ప్రతి వారు కూడా నోరు తెరిచి ఆ సర్వశక్తి గల దేవుని యొక్క నామాన్ని మనం గణపరచుదాం. ప్రతి వారు నోరు తెరిదాం. ఈ పునరుత్థాన సభలో మన దేవుని సన్నిధిలో ఉండగా దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరాంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఈ పునరుత్థాన సభలో నిరాశ వేదన బాధ దుఃఖంతో ప్రయాసములతో ఉన్న ప్రతి వారు కూడా ఈ పునరుత్థాన సభలో మన ప్రాణంతో మనం చెప్దాం, నా ప్రాణమా నీవెందుకు కూబులిపోతున్నావు, నీవెందుకు నలిగిపోతున్నావు, ఇదిగో యెహోవా సన్నిధిలో మేము కూడి ఉండగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరాంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. మరొకసారి దేవా నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఇప్పుడొత్తాన సమయంలో సర్వశక్తిగల దేవుడు మన జీవితంలో చేసిన ఆ ఉపకారములు ఏ విధంగా నిన్ను నన్ను సజీవులుగా చేసి ఇప్పుడొత్తాన సమయంలో ఆయన సన్నిధిలోకి మనం తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు తన కృపను వారికి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడొత్తాన పరిశ్రమలో ఆ దేవుని సన్నిధిలో మనం ఉండగా మన జీవితాలను దేవుని సమర్పించుకొని ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం, ఆయన మన జీవితంలో చేసిన మేళ్లను, ఆయన మన జీవితంలో విడుదల చేసిన విధానములు జ్ఞాపం చేసుకొని మన హృదయ అంతరాగమునుండి మనం దేవుని స్తుతిద్దాం. దేవుని నామమును గణపరచుదాం, దేవుని నామమును మహిమపరచుదాం, ఆ దేవుని ఆ నామాన్ని మనం స్తుతిద్దాం. ఓ హల్లెలూయా. ఈ ప్రత్యానసమలో మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మన వట్టివారమని మనం ఆయన జ్ఞాపకం చేసుకొని వచ్చినాడు. ఈ ప్రత్యాన సమయంలో మన నిర్మించబడిన ఆ రీతిని ఆయన తెలుసుకొని ఉన్నాడు. మన మట్టివారమని జ్ఞాపకం చేసుకున్నాడు, మన బలహీనమని జ్ఞాపకం చేసుకున్నాడు, మన ఒట్టివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈ ప్రత్యాన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆ సర్వశక్తి గల దేవుని స్థలంలో మన జీవితాలు సమర్పించుకుందాం, ఆ దైవస్థలంలో మన జీవితాలు అప్పగించుకుందాం. ఓ మన హృదయ అంతరాగమునుడి మన దేవుని మనం స్తుతిద్దాం. ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా మనం నడిపించి ఉన్నాడో ఆయన నడిపించిన విధానమును జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చూపిన ఆదరణ జ్ఞాపకం చేసుకుందాం. గ్లోరీ హల్లెలూయా లా Oh,
రసుడా స్తుతి గానాలవా రసుడా అవే జీవితును నిత్యముని నీడలు ఆస్వాదించుదురే మాటల మకరందమును జీవితును నిత్యము నీ నీడలు ఆస్వాదించుదురే మాటల మకరందమును సుగుణాల సంపన్నుడా స్తుతిగా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద నాట్యమాడేను నాంతరంగము ఆనంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యముని నీడను ఆస్వాదించుదురే మాటల మకరందము జీవితును నిత్యముని ఆస్వాదించుదురే మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవను సుగుణాల సంపన్నుడా గానాల వారసుడా జీవితును నిత్యముని నీడను ఆస్వాదించుదురే మాటల మకరందము జీవితును నిత్యముని నీడను ఆస్వాదించుదురే మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏసయ్య నీ కృప తారంత
ఉంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే యేసయ్యా నీ కృప కలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావి నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావి సుగుణాల సంపన్నుడా సుదిగాసురాను నిత్యము కిరీడను ఆస్వాదించును నిత్యము నీడను మాటల మకరందము జీవితును నిత్యముని నీడను మాటల మకరందము జీవితును నిత్యముని నీడను మాటల మకరందము లోరే బ్లెస్ ద ఫాదర్ పరిశుద్ధ గ్రంథము గల వారు అందరూ కుడిహస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడి, నన్ను దర్శించి, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, ధైర్యపరిచి, సమాధానముతో నన్ను తిరిగి పంపించు. ఆమేన్. దేవుని నామముకు ఘనత కలుగునుగాక. మన సోదరు ప్రభాకర్ గారు వారి కుటుంబాన్ని గురించి మనం ప్రార్థించేస్తూనే ఉన్నాం. తప్పగా దేవుడు బిడ్డని ఆదరించి, ధైర్యపరిచి, సమాధానపరిచి, దైవ కృపనిచ్చి దేవుడు వారి కుటుంబాన్ని నడిపించును గాక. అదిగా కుమారి వారి యొక్క కుటుంబానికి ప్రార్థిస్తున్నాం. వారి సహోదరులు వారిని కూడా దేవుడు ఆదరించి, ధైర్యపరిచి, సమాధానపరిచి, నడిపించును గాక. మనం తిరిగి దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళిపోదాం. ప్రారంభంలోనే ఏది కూడా నేను మాట్లాడాలని ఆశించట్లేదు. మనము ఒక దినములో దయగల మాటలు, అధికారంతో ఉన్న మాటలు, శాస్త్రుల కన్నా వ్యత్యాసము కలిగిన దేవుని అధికారపు మాటలను ప్రజలు చూచి వాళ్ళు సర్వశక్తి గల దేవుని వెంబడించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో గత దినాల్లో నేర్చుకున్నాం. మత్తయి సువార్త 16:1 ఇది ప్రారంభించాము. అయితే కొంతమంది దయగల మాటలు చూచి ఆయన వెంబడించారు, అధికారముతో ఉన్న మాటలు చూచి వెంబడించారు. శాస్త్రుల వలె కాక అధికారముతో కలిగిన మాటలు, ఆయన మాటలని చూచి ఆయన వెంబడించారు. ఇక్కడ 4వ విధంగా ప్రజలు ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. 16:1 గాస్పల్ మాథ్యూ chapter 16:1. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదని ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. ఓకే, ఇక్కడ సర్వశక్తి గల దేవుని యొక్క చెంతకు వచ్చి ఆ సర్వశక్తి గల దేవుని ఏమడుగుతున్నారనగా, ఒక సూచక క్రియను జరిగించి, లేదా ఒక అద్భుతాన్ని జరిగించి, మహత్కారులు జరిగించి మాకు చూపించమని యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తున్నట్లుగా, లేకపోతే శోధిస్తున్నట్లుగా, లేకపోతే దేవుణ్ణి వారిని ఓకే శోధిస్తున్నట్లుగా
మనము దేవుని యొక్క వాక్యములో మనము గ్రహిస్తున్నాం. ఈ దినములో కూడా మానవుడు దేవుడు యేసుప్రభువారు ఎందుకు లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని ప్రజలు గుర్తెరగట్లేదు. మన గతంలో నేర్చుకున్నాం, ఆ సర్వశక్తి గల దేవుడు ఎందుకు వచ్చాడనగా కంసాలివాడు అగ్నిలో ఏ విధముగా బంగారమును పుట్టకం వేసి దానిలో మొష్టంత తీసివేసి దాని స్వచ్ఛమైన బంగారముగా ఏ విధంగా దాన్ని ప్రత్యేకపరుస్తాడో, చాకులవాడు ఏ విధంగా తన సబ్బుతో శుద్ధి చేసి పవిత్రగా చేస్తాడో, వెండిని ఏ విధంగా శోధించి నిర్మూలముగా చేస్తాడో, ఆ విషయాల్ని మనం నేర్చుకున్నాం. అంటే సర్వశక్తి గల దేవుడు వచ్చింది అద్భుతాలు చేయడానికో, సూచక క్రియలు చేయడానికో, మహత్కార్యాలు చేయడానికో ఆయన భూలోకములోకి రాలేదు. ఆయన భూలోకములకు వచ్చి మహత్కార్యాలు సూచక్రియలు చేయక్కలేదు. ఆయన పరలోకములో కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చొనే ఆయన ఏం చేయగలడనగా ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు జరుగుతాయి. దాని నిమిత్తం ఆయన కిందకు దిగి రాకలేదు, దాని నిమిత్తం ఆయన శ్రమ చెందక్కలేదు, దాని నిమిత్తం ఆయన సిలువేయక్కలేదు, ఆ దాని నిమిత్తం ఆయన శోధింపబడక్కలేదు. ఆ సర్వశక్తి గల దేవుడికి ఈ లోకములో ఒక సూచక క్రియ అద్భుతాలు చేయడం పెద్ద సంగతి కాదు. ఎందుకంటే సమస్తం ఆయన నోటి మాట ద్వారా. ఆకాశమును ఆయన సృష్టించాడు, భూమిని సృష్టించాడు, చంద్రుడు కలిగినగాక, సూర్యుడు కలిగినగాక, నక్షత్రాలు కలిగినగాక, గ్రహాలు కలిగినగాక, ఆ లోకములో జంతువులు కలిగినగాక, వృక్షాలు కలిగినగాక, ఆయన నోటి మాటతో పలిగిన ప్రతి మాట ద్వారా సమస్తము ఆయన చెప్పినట్లు జరిగాయి. గనుక ఆయన ఒక సూచక క్రియ జరిగించడానికి కాదు, ఆయన వచ్చింది నిన్ను నన్ను శుద్ధులుగా చేసి, నిన్ను నన్ను పవిత్రులుగా చేసి, నిన్ను నన్ను నిర్మలమగలిగిన వారిగా చేసి, నిత్యము ఆయనతో కూడా వసించేవారుగా మన్ని తీర్చిదిద్దాలని సర్వశక్తిగల దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ సత్యాన్ని ప్రజలు వదిలేసి, ప్రజలు దేని గురించి వెతుకుతున్నారంటే అద్భుతాలు సూచక క్రియలు. మనం అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో అనుకుంటున్నాను, ఆ యొక్క ఫిలిప్పు ఆ యెరూషలేములో క్రైస్తవులకి శ్రమ కలిగినప్పుడు, వారు చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు డికెన్లో ఒక వ్యక్తి, ఆయన సమరియా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ విభ్రాంతి కలిగించిన వాడు ఒకడు ఉన్నాడు. చదువుదాం, బుక్ ఆఫ్ యాక్ట్స్ Chapter 8, దొరికిందా? అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. సీమోనను ఒక మనుష్యుడు లోగడ, సీమోను అని ఒక మనుషుడు, పైన వాక్యం చదువుదాం 8వ వచనమా. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఇంకా పైన చదువుదాం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును గుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరియా జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఇక్కడ రెండు కార్యాలు చూస్తున్నా. ఒకడు సీమోన్ అనే వ్యక్తి గారిడి విద్య చేసి తను ఏదో గొప్పవాడని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నాడనగా విభ్రాంతి పరచుచుండగా, ఇంకొక దైవజనుడు ఫిలిప్పు అక్కడికి చేస్తున్నాడనగా దేవుని వాక్యమును బోధించుచుండగా, దేవుని వాక్యమును బోధించుచుండగా, దేవుని సత్యమును ప్రకటించుచుండగా దెయ్యములు గట్టిగా కేకలు వేసి ఏం చేస్తున్నాడనగా విడిచిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి,
మూగవారు మాట్లాడ మొదలు పెట్టారు. ఆ యొక్క ఊచ చేతులు కలిగిన వారి చేతులు స్వస్థపడ్డాయి. బలహీనులు దేవుడు బలపరుచున్నాడు. దేవుడు అనేకమైన అద్భుతాలు అక్కడ జరిగాయి. అక్కడ అద్భుతాలు చేయడం కాదు, ఏదో గారిడి రీతి చేయడం కాదు, అక్కడ ఏ చేయబడినగా దేవుని యొక్క వాక్యమును ఏ చేయబడినగా ప్రకటింపబడింది. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఏం కలుగుతుంది అనగా స్వస్థత కలుగుతుంది. స్వస్థత పొందడానికి ఒక ప్రత్యేకమైన ఒక విధానాన్ని మనం పాటించక్కలేదు. లేకపోతే ఏదో ఒక మరి ఆ సీమోను అనే గాలిడి విద్య కలిగిన వాడి వలె ప్రజలను విభ్రాంతి పరచక్కర్లేదు. ఏదో ఒక ప్రజని గొప్పవాడనో లేకపోతే ఏదో శక్తివంతుడనో లేకపోతే ఏదో ఒక మ్యాజిక్ చేసి ప్రజలను విభ్రాంతి పరచక్కరలేదు. సత్యమైన వాక్యము ఎక్కడ ప్రకటింపబడుతుందో ఆ వాక్యములో ఏముందనగా జీవముంది. ఎప్పుడైతే ఈ జీవము గల వాక్యము ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ ప్రతి బంధకములు ఏం చేస్తాడనగా విడుదల పొందుతాయి. మన సంఘంలో నాకు అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మనం సంజీవకోల్లో ఉన్నప్పుడు ఆ విధంగా కళ్యాణ మండపంలో మనం ఆరాధిస్తున్నప్పుడు మరి ఇక్కడ కూడా ప్రారంభ దినాల్లో మరి దెయ్యాలని పోయి ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో ఆరాధించుచుండగా అనేకులు గొప్ప కేకలేసి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేకులు కేకలు వేసి వాళ్ళు దెయ్యాలు ఎగిరిపోయినట్టు ఉన్నాయి. అనేకములు స్వస్థత పొందిన వారు ఉన్నారు, విడుదల పొందిన వారు ఉన్నారు. ఎక్కడనగా మనము ఒక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు గురించి కాదు మనం వెతికేది. మనం సర్వశక్తి గల దేవుని వెతకడం ప్రారంభించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే ఆ వాక్యములో ఏముందనగా శక్తి ఉంది. ఎందుకనగా ఆ వాక్యము ఎవరై ఉన్నారనగా దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. అది పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఆయన వాక్యమును బోధించుచుండగా ప్రతి వారిపై పరిశుద్ధాత్మ ఏం చేసిందనగా దిగివచ్చి అన్య జనాగములు ఏం చేస్తున్నారనగా అన్య భాషలు మాట్లాడి దేవుని సన్నిధిలో నాట్యమాడడం మొదలుపెట్టారు. పేతురు దేవుని వాక్యమును బోధించుచుండగా ఈ దినాల్లో దేవుని వాక్యము లేదు, వాక్యం లేకుండా ఏదో ఒక ఉపమానం చెప్పి ఆ ఊళ్ళో అద్భుతాలు, ఈ ఊళ్ళో అద్భుతం జరిగింది, అక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ అద్భుతం జరిగింది, అటు ఇటు అన్నీ చెప్పేసి ఏం చేస్తారంటే ఏదో కొన్ని సూచక క్రియలని అద్భుతాలని చేసి ప్రజల్ని విభ్రాంతి పరుస్తున్నారు, ప్రజల్ని మోసగిస్తున్నారు. ఎందుకంటే నా అనుభవంలో మేము అనేకమైన క్రూసైడ్స్ మా చిన్నప్పుడు మరి అన్ని కూడా వాల్ పోస్టులు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసే అనేక అనుభవాలు ఉన్నాయి. కనుక అనేక క్రూసైడ్లు ఆ దినాల్లో జరిగించాం. అనేక క్రూసైడ్లు జరిగించి లక్షల కొలది ధనాన్ని ఖర్చు పెడతారు. మా ప్రయాసము రాత్రి ప్రగలు మేము ప్రయాసపడేవాళ్ళం. అన్ని విధాలుగా చేసి జనసమూహం సమకూర్చి ఆఖరిగా అక్కడ దేవుని వాక్యం ఏముండేది కాదు. వాళ్ళు ఏదో బైబిల్లో ఒక ఉపమానం చెప్పేసి ఇగో ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు అనేసి అద్భుతాలు సూచక క్రియలు ఆశ్చర్యకార్యాలు అనే చూపించే జరిగి ఆ యొక్క ప్రకటనలు చేసేవారు కానీ అక్కడ ఎవరో వస్తున్నారు, నిలబడుతున్నారు, చూసామంటున్నారు, మాట్లాడమంటున్నారు, కానీ మేము అలా తిరిగి ఇంటికి వెళ్తే అన్ని మామూలుగా ఉండేవి. ఏ విధమైన లక్షల కొలు ధనం వేస్ట్, సమయం వేస్ట్, ఆ యొక్క ప్రజలు రాడం వ్యర్థం. ఇవన్నీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారనగా విభ్రాంతి కలగజేస్తున్నారు కానీ మార్పు కలగట్లేదు. ఈ పునరుత్థాన సమయంలో ఒక స్వస్థత పొందడం వలన నీ జీవితంలో ఏ గొప్ప మార్పు కలగదు. మార్పు కలగాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నాటబడినప్పుడు, దేవుని యొక్క మాట నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ జీవితం ఏగలుగుతుంది అనగా వ్యత్యాసము కలుగుతుంది. నీ జీవితంలో మార్పు కలుగుతుంది, నీ కుటుంబంలో మార్పు కలుగుతుంది, నీ బతుకులో మార్పు కలుగుతుంది. నయమాను గురించి మనకు తెలుసు. నయమాను సిరియా దేశపు రాజులో ఆయన అక్కడ సైనాధిపతిగా ఉంటూ యుద్ధవీరుడిగా ఉంటూ రాజుగారి చేత గొప్ప పేరును సంపాదించి ప్రఖ్యాతులు సంపాదించి ఉన్న వ్యక్తి ఆయన ఎంత యుద్ధవీరుడైనప్పటికీ కుష్టి రోగము కలిగిన వాడుగా తీర్చబడ్డాడు.
అయితే యెరూషలేమును తీసుకొని వచ్చిన ఆ చిన్నది చెప్పింది, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే మన యజమానికి ఏం కలుగుతుంది అనగా స్వస్థత కలుగుతుందని చెప్పాడు. మొత్తానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇంకేం వివరించట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజుగారి వస్త్రాలు చింపుకున్నాడు, ఏడిచాడు. యుద్ధ రాజు చూడండి, యుద్ధాన్ని గురించి ఎంత వాడు నేను దేవుణ్ణా వాడిని స్వస్థపరచడానికి అని ఏడుస్తుంటే ప్రవక్త ఆ యొక్క విషయాన్ని విని ఈ దేశంలో ప్రవక్త ఇక్కడ ఉన్నాడని వాడు తెలుసుకోలాగున వాడు నా దగ్గరికి ఏం చేయమన్నాడనగా పంపించమన్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. మానవులలో ప్రతి వారి ఒక ఉద్దేశం ఉంది. మనకు ఒక కష్టం కలిగిందంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని గుర్తెరగాలి. నా పాయింట్ చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుడు మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు కష్టం పోవడానికి కాదు మనం పరిగెత్తాల్సింది, మన బాధ పోవడానికి కాదు మరి పరిగెత్తవలసింది. మన కొద్ది కష్టం రాగానే ప్రవచన వారు ఉన్న వాళ్ళందరూ పిలిచేస్తారు, దర్శన వారు ఉన్న వాళ్ళందరూ పిలిచేస్తారు, కూర్చుంటారు, అవ్వా నాకు ప్రార్థించమని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు కూడా కూర్చొని 3 గంటలు 4 గంటలు 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండి రోజు వాళ్ళ ప్రశ్న, ఏం దర్శనం చూసావా, నా గురించి దేవుడు ఏం చెప్పాడా. ఈ పురత్తాని సభలో సత్యాన్ని గుర్తెరగండి. నీకు ఒక శ్రమ కలిగినప్పుడు, నీకు ఒక శోధన కలిగినప్పుడు, నీకు ఒక రోగము కలిగినప్పుడు, నీకు ఒక బాధ కలిగినప్పుడు ఆ స్వస్థత కాదు ప్రవక్త లేదో వచ్చి ప్రవచించడం, ఎవరో దర్శనం చూచి కాదు. నీకు ఎందుకు ఈ శోధన కలిగిందో, నీకు ఎందుకు ఈ బాధ కలిగిందో దాని ఎడల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన నువ్వు గుర్తెరగాలి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నీ కష్టం వచ్చినప్పుడు దేవునితో అడగాలి, దేవా ఈ కష్టం రావడం వలన నీ యొక్క ఉద్దేశం ఏంటి, నన్ను నువ్వు ఎక్కడ సరిచేయాలనుకుంటున్నావు, నీవెక్కడ నన్ను దిద్దాలనుకుంటున్నావు, ఎక్కడ నన్ను సరిచే, ఎక్కడ నన్ను మాట్లాడి నన్ను బలపరచాలనుకుంటున్నావు. దేవుడి యొక్క ఉద్దేశమును మనం ఏం చేయాలనగా ఎరిగిన వారిగా తెచ్చబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తెరుగుతామో సెకండ్ మనకు స్వస్థత కలుగుతుంది. ఎవరు ప్రవచనం చెప్పకపోయినా పర్వాలేదు, ఎవరు దర్శనాలు చూడకపోయినా పర్వాలేదు, ఎవరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, నీవు దేవుని ఉద్దేశమును దేవుని యొక్క ఆలోచన నువ్వు గుర్తెరగలిగినట్లయితే సర్వశక్తి గల దేవుడు తప్పగా తన కార్యములను నీ జీవితంలో చేసి తీరుతాడు. నయమాన్ ఎక్కడికి వచ్చాడు, ప్రవక్తని ఎలీషా దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, బయట కూడా రాకుండా నీ వెళ్ళి యొద్దాలు లేచమంటున్నాడు అనగా 7 సార్లు మునగమంటున్నాడు. వెంటనే వాడికి ఏమొచ్చింది అనగా ఈ యొక్క నయమానికి నిరాశ వచ్చింది, ఈ నయమానికి వేదన వచ్చింది, ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు వేదన వచ్చింది, దానికి కారణం ఉంది. వాడు ఏమనుకుంటే వాని యొక్క ఆలోచన, మనిషిని యొక్క ఆలోచన. నీ జీవితంలో నిరాశ కలగడానికి, నీ కష్టంలో నీకు నిరాశ కలగడానికి, నీ వ్యాధుల్లో నీకు నిరాశ కలగడానికి, నీ దుఃఖంలో నీకు నిరాశ కలగడానికి కారణం ఏంటంటే నీ ఆలోచన ఏంటనగా ఈ ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, వీళ్ళ ద్వారా దర్శనం ద్వారా నాతో మాట్లాడతాడు, లేదా ఈ కార్యముల ద్వారా నాకు ఈ విడుదల కలుగుతుందనే ఆలోచనతో ఉంటావు గనుక నీవు అనుకున్న విధముగా నీకు జవాబు దొరకలేనప్పుడు, నీవు అనుకున్న విధముగా దేవుడు నీతో మాట్లాడలేనప్పుడు, నీవు అనుకున్న విధముగా దేవుడిని దర్శించలేనప్పుడు నీకే కలుగుతుంది అనగా నిరాశ కలుగుతుంది. ఈ పునత్తాన సమయంలో నిరాశ కలిగి వ్యాధిని చెందడానికి కాదు, నీ ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరగడానికి నీవేం చేయాలనగా నీవు ఇష్టపడాలి. నయమానికి అది ఇష్టం అవ్వలేదు. దేవుని యొక్క ఉద్దేశము నయమాను ఎందుకు ఎరుషలేం తెచ్చాడు, ఎందుకు ఆ యొక్క రాజు తీసుకుని వెళ్ళాడు, ఎందుకు తిరిగి ఎలీషా దగ్గర తీసుకుని వచ్చాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈ యొక్క నయమాను వచ్చి ఏదో స్వస్థత పొంది తిరిగి వెళ్ళిపోవడానికి కాదు. నిజంగా నయమానే కానీ ఎలీషా బయటకు వచ్చి నువ్వు స్వస్థత పొందమని ఆజ్ఞాపించి వాడు స్వస్థత పొందితే ఆ యొక్క ఎలీషాకి ఆ తెచ్చిన 2 మూటలు 3 మూటలు ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పేసి ఏం చేసేవాడనగా వెళ్ళిపోయేవాడు.
దేవుని గురించి ఏది తెలుసుకునేవాడు కాదు, దేవుని శక్తి ఏదో తెలుసుకునేవాడు కాదు, దేవుని మహిమ ఏదో తెలుసుకునేవాడు కాదు, దేవుని కార్యాలు ఏదో తెలుసుకునేవాడు కాదు. దేవుని యొక్క ఉద్దేశము నయమాను స్వస్థత పొందడం కాదు, దేవుని యొక్క ఉద్దేశము నయమాను దేవుడు ఎవరో అని గుర్తెరగడము దేవుని యొక్క ఉద్దేశము. ఈ వృత్తాల సభలో నా మాట వింటున్న నా సహోదరా, నీ స్వస్థత కాదు దేవుని యొక్క ఉద్దేశము, నీ కష్టాలు తీయడం కాదు దేవుని యొక్క ఉద్దేశము, నీ బిడ్డలు దీవించడం కాదు దేవుని యొక్క ఉద్దేశము, నీ వ్యాపారాలు దీవించడం కాదు దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశము యేసు ఎవరో, నీవు ఆరాధించుచున్న దేవుడు ఎవరో, నీవు ప్రార్థించుచున్న దేవుడు ఎవరో, నీవు వెంబడించుచున్న దేవుడు ఎవరో నువ్వు గుర్తెరగాలి. ఇవన్నీ తక్కినని కూడా దేవుడికి పెద్ద సంగతి కాదండి. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, అసాధ్యమని అన్ని కూడా ఏమైపోతానగా సాధ్యమైపోతాయి. ఎండిపోయిన భూమిలో నుండి నీళ్లు ఉబ్బకింపజేయగలిగిన వాడు, నీ ఎండిపోయిన ఆ యొక్క నోరు తెరిచేసిన ఆ భూమిలో నుండి విస్తారమైన పంటను సమకూర్చగలిగిన వాడు, లేనిది అవునడానికి అవునడానికి లేనవనడానికి నా దేవుడు ఆయన శక్తివంతుడు. అటువంటి దేవుడు నీ జీవితంలో చిన్న చిన్న కార్యములు, నీ వేదన, నీ దుఃఖము, నీ రోగము, నీ ఇబ్బందులు ఆయన తీయలేడా? ఆయన తీయగలడు. అయితే ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏమనగా ఆయన ఏమై ఉన్నాడో అది నువ్వు గుర్తెరగాలి. నీ జీవితంలో మార్పు కలగాలి. అందువలనే ఎలీషా బయటికి రాకుండా ఆ యొక్క ఆ నయమాన్తో అంటున్నాడు, నీ వెళ్ళి యొర్దాన్ నదిలో ఏడ్చాలనగా ఏడుసార్లు మునుగు. ఏడు సార్లు మునగబడడానికి దాన్ని అనేకమైన సత్యములు ఉన్నాయి, వాడు గ్రహించాలి. ఒకటి, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ గాడ్ ఆర్ హెవెన్. ఒక ఉద్దేశం ఏంటనగా సర్వశక్తిగల దేవుడే ఒక్క దేవుడు. ఆయన భూమి మీదే కానీ ఆకాశం మీద కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యాన్ని వారు ఏం చేయాలనగా గ్రహించి తీరాలి. రెండోది, వి మస్ట్ రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. రెండోది ఏమనగా మనము మన పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపపడాలి. యేసుక్రీస్తుని దేవుడిగా మన హృదయాల్లో మనం ఏం చేయాలనగా స్వీకరించాలి. మూడోది, వి మస్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మచేత మనం ఏం చేయాలనగా ముద్రింపబడాలి. దేవుని ఆత్మచేత మనం ఏం చేయాలనగా నింపబడాలి. నాలుగోది, వి కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ వరల్డ్. నీవు ఒక సత్యాన్ని గుర్తిరగాలి, నువ్వు దేవుణ్ణి ఈ లోకాన్ని ఆ నీవే చేయాలనగా నీవు సేవించలేవు. అందువల్ల కొలొస్సీ రాసిన మూడో అధ్యాయం నేర్చుకున్నాం, ఆయన క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై ఉన్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు ఏం చేయకూడదు, మనసు పెట్టుకోవద్దు. క్రీస్తుతో లేపబడిన వారైతే ఈ అనుభవంలోనికి మనం పై ఉన్న వాటివే అంటే ఆత్మ సంబంధమైన వాటి మీదే, ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. దేవుని ఆత్మ సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి, ఈ రెండు మనము చేయలేము, రెండింటిని మేము సర్వశక్తి గల దేవుడు. ఆ నాలుగో విధంగా ఆయన అంటాడు, దేవుని కానీ ఈ లోకాన్ని కానీ ఎవరో ఒకరిని వేచేయాలనగా సేవించాలి. ఐదోది, వి కెనాట్ ఫాలో జీసస్ వితౌట్ డినైయింగ్ అవర్ సెల్స్. నీవు తగ్గించుకోకుండా, నీవు ఉపేక్షించుకోకుండా నీవు సర్వశక్తి గల దేవుని నువ్వు వెంబడించలేవు. సర్వశక్తి గల దేవుడి నువ్వు వెంబడించాలంటే నీకు నువ్వు ఉపేక్షించుకోవాలి. ఆరోది, వి మస్ట్ లవ్ ఫర్ గివ్ అనదర్. మన వన్ అనదర్, మనం ఒకరిని ఒకరు ఏం చేయాలనగా క్షమించుకునేవారుగా మనము తీర్చబడాలి. ఏడోది, వి మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. సర్వశక్తి గల దేవుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ సర్వశక్తి గల దేవుని ఎదుర్కొనడానికి మనం ఏం చేయాలనగా సిద్ధపడాలి. ఈ ఏడు విషయాలు ఎవరికి నేర్పించాలి? ఈ ఏడు విషయాలు ఎవరికి నేర్పించాలి? నయమానికి నేర్పించాలి. ఈ ఏడు విషయాలు నయమానికి నేర్పించకుండా ఎలీషా బయటకు వచ్చి హీల్ అంటే లాభమేముంది?
నీ స్వస్థత కలుగునుగాక అంటే లాభమే ఉంది. ఈ దినాల్లో కూడా కడుపుని పోవాలని తల్లి పోవాలని ప్రజలకు ఒకే ఒక గురి, నా రోగం పోవాలి. అందువల్లే ప్రజలు ఏం చేస్తారు, అనేకమైన మార్గాలు ఎన్నుకుంటారు, అనేకమైన త్రోవలు పరిగెత్తడానికి ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తుంటారు, గుడ్ల మీద గుడ్లు కొనేసుకుంటారు, నూళ్ళ మీద నూళ్ళు కొనేసుకుంటారు, సాపల మీద సాసలు సాపలు కొనేసుకుంటారు, నీళ్ళ మీద నీళ్ళు కొనేసుకుంటారు. కేవలం వారు కావాల్సింది ఏంటంటే దీవింపబడాలి, స్వస్థత పొందాలి. కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశము నువ్వు దీవింపబడాలి, స్వస్థత పొందాలని కాదు, ముందు నీ ఎడల దేవుడు ఏమి ఆశిస్తున్నాడో ఆ సత్యాన్ని గుర్తెరిగినప్పుడు నా సర్వశక్తి గల దేవుడు నీవు ఆడకుండానే, నువ్వు మొరపెట్టకుండానే, నీవు అడగకుండానే నా సమస్తమును నా దేవుడి జీవితాలు ఏచగలడగా చేయడానికి ఆయన శక్తివంతుడు. నీవు నీ యొక్క ఒక సత్యాన్ని గుర్తెరగండి, నా అవసరం నాకన్నా ఎవరికి తెలుసనగా నా దేవునికి తెలుసు. నేనేం చేస్తానడగా మనిషిని కనుక ఆశ ఎక్కువ, నాకు పావంతు చాలంటే నేను ఒక కేజీ అడుగుతూ ఉంటాను. నాకు కావాల్సింది ఒక్కటి కానీ దేవుని అడగడుగుతానగా 10 అడుగుతాను. స్వార్థంగా అడుగుతూ ఉంటాం, స్వార్థంగా ఏడుస్తూ ఉంటాం, దేవుని సల్లు మొరపెడుతూ ఉంటాం. కొంతమంది ఏడ్చి 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 వాళ్ళు ఏమైపోతారు, ముఖాలు ఎర్రగా అయిపోతుంటాయి, ముఖాలు బ్లూగా అయిపోతుంటాయి. ఏడ్చి 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 ఈ పురత్వాని సమయంలో నీవేడ్చి ఏడ్చి నీవేది పొందొద్దమ్మా, అయ్యా అది ఏది పొందొద్దు, అది నీ జీవితానికి దుఃఖంగా, అది నీ జీవితానికి వేదనకరంగా, అది జీవితానికి ఆ కష్టతరంగా తీర్చబడుతుంది. ఈ పురత్వాని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ అవసరములు, నీ కుటుంబ అవసరములు, నీ బిడ్డల అవసరములు నీవు ఎరగక మునిపే, నీవు తెలుసుకోక మునిపే నా సర్వశక్తి గల దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు. నా సమస్తమైన దేవుడు ఆయనకి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఈ కార్యములు చేయక మునుపు నా ఉద్దేశమును నువ్వు గుర్తెరగాలి, నా ఆలోచన గుర్తెరగాలి. నేనే ఎడల నేనేమి ఆశిస్తున్నానో, నిన్ను ఎందుకు నేను పిలిచానో, నిన్ను నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో, నిన్ను ఎందుకు నేను పరిశుద్ధపరిచానో, నేను ఎందుకు నీ సన్నిధి తీసుకుని వచ్చానో, ఎందుకు నేను స్తంభముగా నేను నిలబెట్టానో, ఎందుకు నేను బలమైన యోధుడిగా తీర్చబడ్డావో, ఎందుకు నీకు తాళం ఇచ్చానో, నీకెందుకు ఈ బలాన్ని ఇచ్చానో, నీకెందుకు ఈ ధనాన్ని ఇచ్చానో, నేను ఎందుకు నీ శక్తినిచ్చానో, ఈ సంగతులను నీవు గుర్తెరగాలి. నీకు సత్యము తెలియకుండా ఒక స్వస్థత పొంది వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ మాటలా ఉంచుతూ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి అందాం ఒకసారి. ఈ తప్పిపోయిన కుమారుడు మనకు అందరికి తెలుసు కదా, ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. వాడు వెళ్ళిపోయాడు, ధనం అంతా తీసుకుని వెళ్ళాడు, తిన్నాడు, తాగాడు, సుఖించాడు, పేకాట ఆడాడు, మరి ఏ జూదంతో ఆ ఏ వ్యభిచారాలు వెళ్తే తన ఇష్టానుసారంగా జీవించాడు. ధనమంతా పోయింది, స్నేహితులందరూ విడిచిపోయారు, బట్టలన్నీ చిరిగిపోయాయి, తల దేది ఎదిగిపోతుంది, ఆయనకి ఎవరు కూడా దిక్కు లేరు, ఆదరణ లేదు. ఆఖరి పందులు వేపడానికి వచ్చాడు, పందు ఆకలి తీర్చుకోలేక పందులు పుట్టేనే తినాలని ఆశిస్తున్నాడు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఆ టైంలో తండ్రి కనికెరపడి, చాలా జాగ్రత్త, తండ్రి కనికెరపడి అప్పుడప్పుడు క్యారేజీలు పంపిస్తే అన్నయ్య నా తమ్ముడు ఎక్కడుంటే ఉండి తమ్ముడికి ప్రతి నెల కొద్ది మనీ ఆర్డర్ పంపించేద్దాం, ఎలాగో వినలేదు, వెళ్ళిపోయాడు కనుక వాడికి ఏదో మనీ ఆర్డర్ పంపిద్దాం అని అన్నయ్య అనుకున్నట్లయితే ఆ కుమారుడు ఎన్నిటికీ తిరిగి వచ్చేవాడు కాదు. వెళ్ళారు అమలారా, ఈ మర్మాన్ని గుర్తెరగండి, తెలుసుకోండి. మన అనేకసార్లు ఈ వాక్యము విన్న మాటలే, కానీ ఈ పురత్వాని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక విధంగా నిన్ను దర్శిస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఈ తప్పిపోయిన కుమారుడికి తండ్రి అప్పుడప్పుడు క్యారేజీలు పంపిస్తే అన్నయ్య నా తమ్ముడే కదా,
అని అప్పుడప్పుడు మనియోడు పంపిస్తే వాడు ఎన్నటికి తిరిగి వచ్చేవాడు కాదు. ఆ పందుల దగ్గరే నశించిపోయేవాడు. అతని జీవితం పతనం అయిపోయేది. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, తన జీవితంలో సంతోషం లేకుండా వాడు పతనమైపోయేవాడు. కానీ తండ్రి క్యారేజ్ పంపించలేదు, అన్నయ్య డబ్బులు పంపించలేదు. గనుక వాడు కష్ట సమయంలో దేవుని వాక్యము ఇంగ్లీష్లో అంటాడు, హీ కేమ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయనలో ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏం చేస్తాడనగా గుర్తెరిగాడు. ఆ ఎప్పుడైతే తన పరిస్థితిని గుర్తెరిగాడు, ఆయన అంటున్నాడు, అయ్యో పరలోకమున్న దేవునికి విరోధముగా, అయ్యో నా తండ్రికి విరోధముగా నేనేం చేస్తానడగా పాపము చేశాను. తన పాపి అని ఏం చేశాడు? గ్రహించాడు. పాపి అని గ్రహించాలంటే ఇక్కడ ఏం జరగాల్సి వచ్చింది? తండ్రి ఏం చేయకూడదు, క్యారేజ్ పంపించకూడదు, అన్నయ్య ఏం చేయకూడదు, మనీటర్ పంపించకూడదు. మన ఈ దినాల్లో పందులు కుప్పలో ఉన్న వాళ్ళందరికీ కడుపు నొప్పి, కడుపు నొప్పి పోతుంది, తల పోతుంది. గనుక పందులు కుప్పలో నుండి, పందులు యొక్క మందలో నుండి బయటికి రాలేకుండా ఇంకా పాపములో జీవించడానికి, ఇంకా వ్యాధుల్లో ఉండడానికి, ఇంకా దుఃఖములో ఉండడానికి, జీవితంలో నెమ్మది లేక సమాధానం లేక ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకను పందుల యొక్క ఆ మందలో ఉంటూ ఏదో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఏం చేస్తున్నారనగా విడుదల పొందుతూ వారు తృప్తి చెందుతున్నారే కానీ జీవితంలో మార్పు లేదు. ఇబ్రతాని సభలో అద్భుతం పొందాలని, ఆశ్చర్యకార్యాలు జరగాలని, విడుదల కావాలని ఆశించున్న నా సహోదరుడు, ఆ సహోదరి, నా దేవునికి అసాధ్యమని ఏది లేదు. ఆయన ఎందుకు చేయట్లేదు అంటే నీకు ఆయన ఎడల, నీ ఎడల ఉన్న ఆయన ఉద్దేశాన్ని వేచాలనగా గ్రహించాలి. గ్రహించకపోతే నీవు పొందిన స్వస్థత వలన నీకే ప్రయోజనం లేదు. నువ్వు పొందిన విడుదల వల్ల నీకే ప్రయోజనం లేదు. నువ్వు పొందిన విడుదలలో నువ్వు ఆనందించాలంటే, నువ్వు సంతోషించాలంటే, నువ్వు విడుదల పొందాలంటే ఎప్పుడైతే వాళ్ళు వాడేచ్చి, అయ్యో నా తండ్రి ఇంట్లో అనేకమైన దాసులు ఉన్నారు, నేను కూడా ఒక దాసుడిగా ఉంటాను, తండ్రి నీ కుమారుడిని పిలువబడడానికి నేను యోగ్యుని కాదు అనే పశ్చాత్తాపంతో వాడు ఎప్పుడైతే వెనకాతలు తండ్రి దగ్గరికి తిరిగాడో, ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడో, ఆ తండ్రి వాడిని దూరమునుడు చూచి పరిగెత్తుకొని వెళ్ళి అది కౌగిలించుకొని నీ దాసుల్లో ఒక దాసుడిగా ఉంచమని మాట పలకకమునుపే. వాడు జీవితంలో తండ్రితో, అయ్యో నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుని కాదు, నీ దాసులకు దాసునిగా ఉంచమని చెప్పక మునిపే తండ్రి తను కౌగిలించుకొని, తను ముద్దు పెట్టి, తన యొక్క వస్త్రములు మార్చి నూతన వస్త్రములు ఇచ్చి, తన జోడి మార్చి నూతన జోళ్ళిచ్చి, ఉంగరం అనగా అధికారానికి సాదృశ్యము ఆయన కుమారుడిగా, నీవు దాసుడు కావు నీవు కుమారుడే చెప్పడానికి ఉంగరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారి జీవితంలో ఏం కలిగింది? వారి జీవితంలో ఏం కలిగింది? సంతోషం, ఆనందం కలిగింది. ఈ సంతోషం, ఆనందము ఈ పంది యొక్క గుప్పులో, పంది యొక్క మందల్లో ఉంటూ క్యారేజ్ దొరికి డబ్బులు దొరికితే ఈ యొక్క సంతోషం దొరికేది కాదు, ఈ ఆనందం దొరికేది కాదు. ఈ పురత్తాన సమయంలో స్వస్థతల వెనక పరిగెత్తుతున్న నా సహోదరి, స్వస్థతల వెనకాల పరిగెత్తుతున్న నా సహోదరా, ఎక్కడ కాయలు దొరుకుతాయని, ఎక్కడ పనులు దొరుకుతాయని, ఎక్కడ గుడ్లు దొరుకుతాయని, ఎక్కడ అద్భుతాలు జరుగుతాయని పరిగెత్తుతున్న నా సహోదరి, నీ జీవితంలో ఏదో కాయలు దొరికినంత వలన, ఏదో పనులు దొరికినంత వలన, ఏదో గుడ్లు దొరికినంత వలన, ఏదో స్వస్థత కలిగినంత వలన, ఏదో నువ్వు అనుకుంది జరిగినంత వలన నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు, నీ జీవితంలో దుఃఖం వెంటాడుతుంది, నీ జీవితంలో భయం వెంటాడుతుంది, నీ జీవితంలో వేదన వెంటాడుతుంది. ఎందుకంటే నీవు ఆయన నీ ఎడల ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరగలేదు. నువ్వు పశ్చాత్తాపడవలసిందిగా నువ్వేచలేదనగా పశ్చాత్తాపడలేదు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు,
తిరిగి తను పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడు, తన జీవితాన్ని తను గుర్తెరిగాడు. అయ్యారా అమ్మలారా, నీవనుకున్నట్టు కాదు. నా సర్వశక్తి గల దేవుడు నీ పాపములు రక్తమవలే ఎర్రవైనప్పటికీ వాటి హిమవలే తెల్లగా చేసే దేవుడు. నీవెంత ఘోర పాపివైనా, నీవెంత దుర్మార్గుడివైనా, నీవెంత దుర్మార్గురాలైనా, నీవెంత నీవు పాపివైనప్పటికీ పశ్చాత్తాపడి తిరిగి దేవుని తట్టుకు రావాలని ఆశించినట్లయితే నా సర్వశక్తి గల దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు. నిన్ను ఆయన కౌగిలిలోనికి తీసుకొని ఆయన నిన్ను కౌగిలించుకొని ఆయనకు ముద్దు పెట్టి నీ జీవితం అంతా కూడా పరిస్థితులు మార్చి నీ జీవితంలో ఏమిస్తాడనగా గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గత వారం నేర్చుకున్నాం, ఆ యొక్క జన సమూహము మొదటిసారి వెళ్ళినప్పుడు రొట్టెలు దొరికాయి, రెండోసారి వచ్చినప్పుడు వారు దేని గురించి వచ్చారనగా దేవుని కార్యాలు చూడడానికి రాలేదు, వారు కేవలము ఆ యొక్క రొట్టెలు తినడానికి వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడు వారికి రొట్టెలు ఇవ్వలేదు. ఆయన అంటున్నాడు, మీరు నశించిపోయిన దాని గురించి వెతుకుతున్నారు, ఈ ఆహారం ఎంతా తిన్నా మీకు మళ్ళా ఆకలి వేస్తుంది, కానీ ఎవ్వరు ఇవ్వలేని ఆహారం నా దగ్గర ఉంది, జీవాహారము. ఆయన పోలే వాళ్ళు మళ్ళా ఇచ్చారు కదా అన్న ఎంతో ఆశతో ఇచ్చారు, మరి తిండి గురించి ఇచ్చారు, రొట్టెలు తినాలని వాళ్ళ దగ్గరికి వచ్చారు కనుక ఏదో ఇచ్చేద్దామని ఆ రొట్టెలు వారికి ఇవ్వలేదు. దేవునికి సాధ్యం కాదా? దేవుడు సాధ్యమే, కావాలని రొట్టెలు ఇవ్వను. కానీ ఆ దినము సర్వశక్తి గల దేవుడు మళ్ళా వారికి రొట్టెలు ఇచ్చున్నట్లయితే వారు ఎన్నటికీ దేవుని శక్తిని గుర్తెరిగేవారు కాదు. ఎప్పుడు కూడా ఆయన వెంబడించే దేని గురించి అంటే రొట్టెల గురించే వెంబడించేవారు. అందువల్లే సర్వశక్తి గల దేవుడు అంటాడు, ఇది నశించేది అది ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలనగా నిత్య జీవములోకి వెళ్ళే మార్గములోని మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఏం చేయాలనగా నేను సంతోష పెట్టాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. ఈ వృత్తాంశంలో నా మాట వింటున్న నా సహోదరి, ఆ సహోదరి నా మాట వింటున్న ఓ సహోదరి, నువ్వు గుర్తెరగవలసిన సత్యము, నా సర్వశక్తి గల దేవుడు నీవు అడిగినన్ని ఇవ్వడానికి ఆయనకి శక్తి లేదా అంటే ఆయన శక్తి ఉంది, ఆయనకి ఏది అసాధ్యమని ఏది లేదు. కానీ ఎందుకు ఆయన చేయట్లేదంటే నీవు ఆయన నీయడలో ఉన్న ఉద్దేశమును వెంచాలనగా గుర్తెరగడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే నీ జీవితాన్ని తిరిగి దేవుని సన్నిధిలో సమర్పించుకొని దేవుని మాట ప్రకారం జీవించడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే తప్పగా నా సర్వశక్తి గల దేవుడు నీ ప్రతి ఆవశ్యకతను తీర్చి నీ జీవితాన్ని ఏం చేస్తాడనగా విడుదల చేసి నడిపించడానికి నా దేవుడు శక్తి గలవాడు. నయమాను దగ్గర తిరిగి వచ్చేద్దాం. నయమాను ఆ విధముగా ఎలీషా బయటికి రాకుండా ఆ దాసుడైన గెహజీతో నీ వెళ్ళి యొద్దాలలో 7 మునగమని చెబితే నయమాను కోపం వచ్చి ఈ యొక్క మా దేశంలో దీనికన్నా శ్రేష్టమైన నదులు మాకు లేవా, ఈ యొద్దాల్లో మునగాల అని కోపంతో తిరిగి వెళ్ళిపోతున్న ఈ యొక్క నయమాను, సర్వశక్తి గల దేవుడు ఒక దాసుల్లో ప్రవేశించి నయమాన్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యారా అమలారా, ఒక్కొక్కసారి సర్వశక్తి గల దేవుడు నీవు ఆయన మాటను గుర్తెరగకపోతే ఒక్కొక్కసారి నీ పిల్లల్లో దూరి నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి నీ అన్ని నీ ఆ దేవుడు ఎరగలేని ప్రజల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాతో చెప్పిన వారు కొంత చాలామంది ఉన్నారు, అయ్యా నా బాబు వచ్చి ఇలా చెప్పాడండి, నా పాప వచ్చి ఇలా చెప్పిందండి, నాకు ఆశ్చర్యం అనిపించిందండి, ఆ నా బిడ్డతో దేవుడు నాతో మాట్లాడాడండి. ఈ ఒక్కొక్కసారి ఇరుగు పొరుగు వాళ్ళతో దేవుడు నీతో మాట్లాడతాడు. బిలాం ప్రవక్త కదా, బిలాం ప్రవక్తతో ఎవరు మాట్లాడారు? గాడిద యొక్క నోరు నిప్పాడు. దేవుని గొప్ప ప్రవక్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు, దేవుని యొక్క కార్యములు గుర్తెరిగిన ప్రవక్త, దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశములు గుర్తెరగలేనివాడుగా
ఈ లోక ధనము, ఈ లోక సంపాదన, ఈ లోక పేరు, ఈ లోక ప్రఖ్యాతులు చూచి పరిగెత్తుచున్న ఈ యొక్క ప్రవక్తతో సర్వశక్తి గల దేవుడు గాడిద యొక్క నోరు నింపి గాడిద ద్వారా ఆయనకి ఏం చేస్తాడనగా బుద్ధిపదేశాలు చేశాడు. నయమాతో తన దాసుడి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి అంటున్నాడు, అయ్యా ప్రవక్త కేవలము ఈ నదిలో 7 సార్లు మునగమన్నాడు అంతే కదా, అన్నదానం చేయమంటే చేయవా, డబ్బు దానం చేయమంటే చేయవా, ఆయన ఏది చేయమన్నా చేస్తావు కదా, కేవలం నిన్ను ఆయన ధనమడగలేదు, బంగారం అడగలేదు, ఏది అడగలేదే, 7 మార్లు మునగమన్నాడే, ఆ మునగడానికి నీకేం కష్టం? అయ్యారా అమ్మలారా, నీ దగ్గర ఆయన ఏం అడగట్లేదు, నీ సొమ్ము అడగట్లేదు, నీ ఆస్తి అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు. ఆయన కేవలం అంటున్నాడు 7 విషయాల్ని నువ్వు గుర్తెరగాలంటున్నాడు. నీ జీవితంలో ప్రాముఖ్యమైన 7 విషయాల్ని నువ్వు గుర్తెరగాలి, నువ్వు తెలుసుకోవాలి. 1, యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు, యేసు తప్ప వేరొక రక్షకుడు లేదు, యేసు తప్ప వేరొక విమోచకుడు లేదు, యేసు ఒక్కడే మార్గం. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు నిత్య రాజ్యములోనికి ప్రవేశించలేడు. ఈ ప్రత్యాన సమయంలో 2 మనసులు కలిగిన వారు ఉండొద్దు. ఏలియా ప్రవక్త అదే అన్నాడు, బాలు అశ్షూర్ ప్రవక్తలు చూచున్నాడు, ఎంతకాలము మీరు 2 హృదయములు కలిగి 2 మనసులు కలిగి ఉంటారు? ఈ దిన మనం తెలుసుకుందాం, బాల్ దేవత అయితే బాల్ దేవత, యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి. ఈ దిన మనం తెలుసుకుందాం, ఈ పురత్తాన సభలో ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో 2 మనసు కలిగిన వారుగా, ఈ లోకమనే మనసు, ఈ లోక ఆచారమైన మనసు, ఈ లోకమైన మూల నమ్మకాలు కలిగి నీవు కాలమ గడుపుతున్నావా? చాలామంది మంచి విశ్వాసులయ్యారు, విశ్వాస మాటలు మాత్రం గొప్ప విశ్వాసులుగా ఉంటారు, కానీ వాళ్ళకి అన్ని మూల నమ్మకాలే, ఇంకా ఆచారాలే, పేరుకు మాత్రం విశ్వాసులు, పేరుకు మాత్రం ఆత్మ పొందారు, పేరుకు మాత్రం అభిషేకింపబడ్డారు, పేరుకు మాత్రం గుడికి వస్తున్నారు, పేరుకు మాత్రం మంచి విశ్వాసం అంటున్నారు, పేరుకు మాత్రం ఇవన్నీ కూడా డ్రమ్ములు కొడుతున్నారు, డబ్బాలు కొడుతున్నారు, కానీ వారి హృదయము 2 విధాలుగా పోరాడుతున్నాయి. అయ్యారా అమ్మలారా, చాలా జాగ్రత్త, 2 విధాలుగా మీ హృదయాలు పోరాడకూడదు. 2 విధాలుగా పోరాడితే 2 అందువల్ల అంటాడు, ఒక దాసుడు 2 యజమానులకు ఏమడలేదు, దాసుడుగా ఉండలేడు, ఒకడు 2 పడవల మీద ప్రయాణం చేయలేడు, ఒకడు ఈ యొక్క ఆ లోకములకు దేవునికి దాసుడుగా ఉండలేడు. ఈ ప్రత్యాన సమయంలో 2 మనుషులుగా ఉన్నట్లయితే నీ జీవితంలో నీవే మేలు పొందలేవు, దేవుని కార్యాలు నీవు రుచి చూడలేవు, దేవుళ్ళను ఆనందించలేవు, సంతోషించలేవు. నిజముగా దేవుళ్ళు సంతోషించాలంటే ఈ పురత్తాన పలుసబలో నీ క్రీస్తు రక్తములో విమోచింపబడినట్లయితే యేసు ఒక్కడే దేవుడు, నీ జీవితాన్ని కట్టినవాడు ఆయనే, నీ జీవితాన్ని నడిపించిన వాడు ఆయనే, నీ బిడ్డలు నడిపించేవాడు ఆయనే, చావైన ఆయనే, బతుకైన ఆయనే, ఏదైనప్పుడు ఆయనే అనే విశ్వాసముతో నీవు అడుగు వేస్తేనే నీ యందు దేవుడు ఏం చేస్తాడనగా సంతోషిస్తాడు. 2 మనసులు కలిగి ఉన్నట్లయితే దేవుని సంగమా, ఏ విధముగా దేవుని యొక్క ఏ విధమైన ఉపకారములు దేవుని దగ్గర పొందినా నీ జీవితంలో దాన్ని అనుభవించి సంతోషించలేవు. నేను సదా చెప్తూ ఉంటాను కదా, నీకు 3 అంతస్తులు మేడం ఉంది, కానీ నువ్వేమో ఆ మేడ మీద ఒక రేకులు వేసుకొని మనం కూర్చున్నావు, నీవు వంట ఎక్కడ వండుకుంటున్నావు రేకుల కింద, ఎక్కడ పడుకుంటున్నావు రేకుల కింద, ఈ స్లాబ్లు ఎవరు పడుకుంటున్నారు, అద్దెకోళ్ళు పడుకుంటున్నారు, అది ఆశీర్వాదమా, అది దీవన, అది ఆశీర్వాదమా, అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అనేది నీకు ఇచ్చిన దాంట్లో నీవే చేయాలి, అనుభవించినప్పుడే. కొంతమంది 50,000 60,000 70,000 80,000 లక్ష రూపాయలు జీతాలు సంపాదిస్తారు, తీసుకొని వచ్చి ఇంటికి వచ్చినప్పటికీ 1,000 రూపాయలు 2,000 రూపాయలు మిగులుతాయి, తగినందుకు కూడా వడ్డీలోకి అప్పులోకి కట్టి
ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ కట్టి ఇంటికి వచ్చిన 1,000 రూపాయలు వస్తుంది, అది ఆశీర్వాదమా? కాదు. ఆశీర్వాదం అనేది నీ కష్టార్జితము నీవు అనుభవించినప్పుడే, నీ బిడ్డలు అనుభవించినప్పుడే అదే ఆశీర్వాదం. కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, నీవు అనుభవించాలి. అనుభవించాలంటే ఈ పురత్తాన పరిశ్రమలో నీవు 2 మనుషులు కలిగి ఉండకూడదు. నీవు క్రీస్తుతో కూడా లేపబడితే పైన్న వాటినే, ఆత్మ సంబంధమైన వాటినే, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ అపొస్తలు పౌలు దమస్కస్ ద్వారము దగ్గర దేవుని దర్శనం పొందిన తర్వాత ఒకే ఒక తీర్మానము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఒకే తీర్మానం. నీవు నేను అదే తీర్మానం చేయాలి. నీవు నేను అలాగే జీవించాలి. ఈ లోకములో తాత్కాలికమైన లోకములో ఏదో లాభాల గురించి, ఏదో కార్యాల గురించి, ఈ లోకముల పేరు గురించి నువ్వు పరిగెత్తవద్దు. ఈ పురత్తాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నశించిపోయిన దాని గురించి కాదు, నీవు దేని గురించి పోరాడాలంటే నిత్య జీవముల గురించి పోరాడాలి. ప్రజెంట్ రియాలిటీ అండ్ ఎటర్నల్ రియాలిటీ. ప్రజెంట్ రియాలిటీ నువ్వు అనుకున్నన్ని రియాలిటీ నిజమే, కానీ ఈ అనుకున్నన్ని నిజమే కావాలి, అన్నీ కావాలి. ఏది కూడా కాదని చెప్పలేము, అన్నీ కావాలి. దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటనగా ఎటర్నల్ రియాలిటీ, నిత్యమైన జీవాను కొరకు నీవు సిద్ధపడినప్పుడు ఈ తాత్కాలికమైన ఈ లోకములో ఉన్న ప్రతి ఆవశ్యకతలను నా దేవుడు ఏం చేయగలనగా తీర్చి నడిపించడానికి నా దేవుడు ఏమన్నాడనగా ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా నీ జీవితంలో యేసు ప్రభువే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనే విషయాన్ని గుర్తెరగాలి. రెండో విధముగా నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపపడాలి, నువ్వు రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే బాప్తిసం పొందడం కాదు, రక్షింపబడడం అంటే చర్చిలో మెంబర్షిప్లో పేరుండడం కాదు, రక్షింపబడడం అంటే ఏదో స్తోత్రం హల్లెలూయా చెప్పడం సందాలేయడం కాదు, రక్షింపబడడం అంటే నీ పాపములు వదిలి పాపమును పశ్చాత్తాపపడి నీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలనగా యేసుకు స్థానం ఇవ్వాలి. నీ జీవితం యేసు కొరకు జీవించాలి. ఇక నీ జీవితం అంతా కూడా నీ క్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకనగా క్రీస్తుని కలిగి ఉన్నావు. మనకి నేర్చుకున్నాం కదా, ఈ శిష్యులు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేశారు 70 మంది, కానీ యేసు ప్రభువారు తన శరీరాన్ని గురించి తన రక్తాన్ని గురించి మాట్లాడి, నా మాంసం తినాలి, నా రక్తాన్ని తాగాలి, మీరు నాలోకి రావాలి, నేను మీలోకి రావాలి అని చెప్పినప్పుడు ఆ మిస్టరీ వారికి ఏమవాలనగా అర్థం అవ్వలేదు. వాళ్ళకి ఏమైందనగా అది చాలా కష్టతరంగా తెచ్చబడి అయ్యా నీ బాధలు కష్టంగా ఉన్నాయని ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలస్యంలో చాలామంది అంటారు, మీ గుడికి రావడం ఇష్టమే కానీ ఆ బాధలు చాలా కష్టంగా ఉంటాయండి, అయ్యి బాబో ఆ బాధ ప్రకారం జీవించడం అంటే చాలా కష్టమండి. అయ్యారా అమ్మలారా, నీవు క్రీస్తు నీలోకి వచ్చినట్లయితే ఇక నువ్వు క్రీస్తు దానివే కానీ నీవు లోకదానం కాదు కనుగా ఏ పరిస్థితులైనప్పటికీ క్రీస్తు కొరకే జీవించడానికి నువ్వు ముందుకే వెళ్ళాలి. అవమానం ఇచ్చినా, నింద వచ్చినా, ప్రయాసాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు వెనకాతలు తిరగకూడదు. క్రీస్తు నామమును ఒకటే, క్రీస్తుని ఒకటే. నువ్వు క్రీస్తులో ఉన్నావు, నీవు క్రీస్తులో ఉన్నావు గనక నిన్ను చూచేవారు క్రీస్తుని చూడాలి కానీ ఈ లోకాన్ని కాదు. నీలో చూచేది నీ కుటుంబాన్ని చూచిన వారు క్రీస్తుని చూడాలి, నీ ఇంటికి వచ్చిన వారు క్రీస్తుని చూడాలి, నీతో మాట్లాడేవారు క్రీస్తుతో మాట్లాడినట్టుగా ఉండాలి, నీ మాటలు వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరముగా తీర్చబడాలి. మూడో విధముగా నీవు దేవుని ఆత్మచేత నీవే చేయాలనగా ముద్రింపబడాలి. అంటే నేను ఈ లోకము నుండి వేరుపరచబడ్డాను, ఇదిగో నీ క్రీస్తు దానని నువ్వు ఉద్ధరించబడాలి. క్రీస్తు కనుక నీవు
క్రీస్తు బిడ్డవని ఈ లోకము సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద ముద్ర చూడాలి. నువ్వెవరనగా క్రీస్తు దానవని వారు గుర్తెరగాలి. అపవాది నిన్నేచాలనగా విడిచిపోవాలి. దేవుని నువ్వు వెంబడించాలి. అది ఆల్రెడీ ముందు చెప్పేశాను. మరి ఆ నీవు దేవుని వెంబడించాలంటే నీకు నీవు ఏ చేయాలనగా ఉపేక్షించుకోవాలి. ఇక నేను కాదు, ఎవరు? క్రీస్తే. నేను పెళ్లిలో సాధన చెప్తూ ఉంటాను. ఒక కుటుంబం 50 సంవత్సరాలు యానివర్సరీ జరిగించుకుంటున్నారు. అప్పుడు పిల్లలు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యంగా వచ్చి, నానా మీ 50 సంవత్సరాలు ఇంత సంతోషంగా మీరు జీవించడానికి కారణమేటి? ఇంత ఆనందంగా ఉండడానికి కారణమేటి? మేము పెళ్ళయి మాకు ఇంకా 1 సంవత్సరం అవ్వలేదు, 2 సంవత్సరాలు అవ్వలేదు, మాకు అనేక సమస్యలు ఉన్నాయి, మాకు అనేక బాధలు ఉన్నాయి, మాకు మనస్పర్ధలు ఉన్నాయి, అయితే మీ జీవితాల్లో 50 సంవత్సరాలు ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, దానికి కారణమేటంటే, వాళ్ళ నాన్నగారు ఒక జరిగిన సందర్భాన్ని చెప్పారు. అయ్యా, నేను పెళ్లి కార్డు కొట్టించినప్పుడు మ్యారేజ్లో అయ్యనే మాటవాడు ప్రింటింగ్ చేయడం మానేశాడు. ఏమాట? అయ్యనే మాట ప్రింట్ చేయడం మానేశాడు. అప్పుడు నా స్నేహితులు చెన్నారు, అయ్యో చాలా సిగ్గుసిగ్గు, ఎవరైనా చూస్తే నవ్వుతారు, గనుక తిరిగి ప్రింట్ చేద్దామన్నారు. అప్పుడు మళ్ళా తిరిగి ప్రింట్ చేయాలన్నారు, డబ్బులు లేవు అన్నాను. చాలే, ఇంక నేను అయ్యి లేకుండా బతుకుతానన్నాడట. ఏం బతుకుతాడు? అయ్యి లేకుండా బతుకుతాను అని తీర్మానం చేశాను రా. ఆ దినం నుండి అయ్యి లేకుండా బతికాను గనక మా జీవితాలు ఏమైనాగా సంతోషంగా తెచ్చబడింది. ఏదండి అయ్యి అంటే? నేను, నేననేవాడు అయిలా రమ్మలారా, నేను అనేవాడు చావాలి. ఐ షుడ్ క్రూసిఫై. ఐ అనేది క్రూసిఫై అవుతే, ఐ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది, ఐ అనేది సీగా తెచ్చబడాలి. ఐ నిలిచబడాలి, సీగా తెచ్చబడాలి. క్రూసిఫైడ్, సీగా తెచ్చబడినప్పుడు నేను కాదు, ఎవరు? క్రీస్తే. నీ జీవితంలో ఏది పొందినా ఏమి నేను ఆది కాదండి, క్రీస్తే. నీ పిల్లలు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి ర్యాంకులో వచ్చినప్పుడు మనం ఏమంటామనగా, మేమేం కాదండి, యేసు కృప వల్లే నేను దీపెప్పబడ్డాను, యేసు వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను, క్రీస్తు వల్లనే నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను, దేవుని వల్లనే నా బిడ్డలు దీపిపబడ్డారు, క్రీస్తు వల్లనే. ఏది కూడా మన మట్టుగా అతిశయించకుండా క్రీస్తు నామాన్ని మాత్రమే గణపరచడానికి వీలవుతుంది. తర్వాత మనము ఫర్గివ్నెస్, క్షమించే గుణము కలిగిన వారిగా మనం తెచ్చబడాలి. తర్వాత యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలనే ఆలోచన సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నట్లయితే 7 సార్లు మునిగి ఆ నయమాన్ లేచినప్పుడు ఏమైందనగా, తన దేహం ఏమైందనగా, పసి బిడ్డ దేహం వల్లే తన శరీరం ఏచబడింది, తెచ్చబడింది. ఈ పురత్వానిసంలో 7 విషయాలు నువ్వు మర్చిపోవద్దు. నీ జీవితంలో నువ్వు చేయవలసిన 7 విషయాలు అందువల్ల రిపీట్ చేసి మళ్ళా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే అనగా, మీకు నాకు ఈ 7 విషయాల్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎలా తెచ్చబడతాము? పసిబిడ్డవలే మనము తెచ్చబడతాం. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను, ముగించేస్తాను. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చిన వారిలో ఆయన శోధించడానికి, ఆ యేసు ప్రభు యొక్క కార్యములు ఆయన శోధించడానికి ఆయన దగ్గరికి వచ్చారు. చూడండి మత్తయి సువార్త 22:23 చూద్దాం త్వరగా. Matthew 22:23 పునరుత్థానములోనికి లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుల్లో అతని భార్యను, ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం అయిపోతుంది. ఒక సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, పెద్దోడు, వాడు చనిపోయాడు. యూదుల ఆచార ప్రకారము అన్నయ్య నిమిత్తము సంతానం ఇవ్వడానికి నెక్స్ట్ వాడు పెళ్లి చేసుకోవాలి. అలాగా పునరుత్థానమును నమ్మలేని వాడు,
పునరుత్థానమనేది విశ్వాసం లేని వారు ఇచ్చి అడిగారు. వారు ఏడుగురు పెళ్లి చేసుకున్నారు, ఏడుగురు కూడా పిల్లల్లాగా చచ్చిపోయారు. అయితే పునరుత్థానం దినమందు ఆమె ఎవరికి భర్త అయి ఉంటుంది? యేసుప్రభు వారు మళ్ళా కోప్పడిపోలేదు. యేసుప్రభు వారు శాంతియుతంగా అన్నాడు, రే బాబులారా, పునరుత్థాన దినమందు మీరు అనుకున్న విధంగా భార్యాభర్తలుగా జీవించరు. పరలోకమందు పరలోకములో ఏముందనగా, నీవు తిరిగి పునరుత్థానం చెందినప్పుడు నీవు అక్కడ భార్యాభర్తలు లేరు, అక్కడ తల్లిదండ్రులు లేరు, అక్కడ అన్నదమ్ములు లేరు, అక్కడ ఎవరు కూడా వ్యత్యాసం లేదు. అందరూ కూడా ఏమవుతారనగా, క్రీస్తునందు మృతులైన వారు అందరూ ఆయన రెప్పపాట లేచబడి వాళ్ళు ఏమవుతారనగా, రూపాంతరము చెంది అప్పుడు సజీవులైన మనము కూడా ఉంటే, మనం జీవించుంటే రూపాంతరము చెంది క్రీస్తుతో కూడా మనం ఏం చేస్తామనగా, రూపాంతరము చెంది ఒక నూతనమైన శరీరముతో నూతనమైన దేవుని యొక్క రూపములో మనము తయారు చేయబడి ఆ దైవశల్లో మనం ఉంటాము. యేసు ప్రభు అని అనేక విధాలుగా శోధించడానికి అనేకులు వచ్చారు. మత్తయి సువార్త 19:3 చూచినట్లయితే, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనను పురుషుడు తన భార్యను విడాకులు గురించి అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళంటారు, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఈ విధంగా చెప్తున్నాడు కదా. అప్పుడు సర్వశక్తి దేవుడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ మూర్ఖతనమును బట్టి మోషే ఏం చేశాడనగా ఆ విధంగా చెప్పాడు. అంతేగాని విడాగులు ఇవ్వడానికి కాదు. మళ్ళా చెప్తున్నాను, విడాగులు ఎప్పుడు ఇవ్వచ్చంటే, ఒక స్త్రీ వ్యభిచారములో దొరికితేనే విడాగులు ఇవ్వాలి, లేకపోతే ఏ విధంగా విడాగులు ఇవ్వడానికి వీల్లేదు. అది వాక్యానుసారమైనది కాదు. ఒకవేళ విడాగిచ్చినట్లయితే వారు వివాహం చేసుకోకుండా జీవించినంత కాలము అలాగ ఉండిపోవాలే, కానీ మళ్ళా వివాహం చేసుకున్నట్లయితే వారు వ్యభిచారము చేయుచున్నారు. అది చాలా కష్టమైంది. ఇంకొక దగ్గర అంటాడు, ఒక పురుషుడు దుర్మార్గుడిగా ఉండి నీతో నివసించాలని ఆశించినట్లయితే వాణ్ణి తునీకరించవద్దు, వాణ్ణి నివసించ చేయమంటున్నాడు. ఒకవేళ స్త్రీ దుర్మార్గురాలైతే ఆమె నీతో నివసించాలనుకున్నప్పుడు ఆమెను విడిచిపెట్టదన్నాడు, ఆమెను చేర తీసుకోమంటున్నాడు. ఆ దేవుని వాక్యం అంటుంది, ఎంత మూర్ఖుడైన భర్త అయినప్పటికీ స్త్రీ యొక్క మంచి ప్రవక్తన వలన, మంచి యొక్క వారి ప్రార్థన జీవితం వలన, వారి యొక్క నడవడి వలన మూర్ఖుడైన భర్తను ఏం చేయవచ్చనగా సత్మార్గములో నడిపించుకోవచ్చు. నేను చెప్పినాను, బైబిల్ చదవడానికి టైం లేదు కనుక చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అంతే. యేసుప్రభుని అనేక విధాలుగా శోధించడానికి వచ్చారు. శోధించడానికి వచ్చిన వారిని ఆయన ఏ విధముగా చికాకు చెందలేదు, వారికి తగినట్లుగా వారికి ఏం చేశారనగా జవాబిచ్చాడు. అదే సమయంలో యథార్థముగా దేవుని వెతకడానికి వచ్చిన వారికి దేవుడు వారికి ఏం చేశారనగా జవాబిచ్చాడు. మత్తయి సువార్త 19:16 చూసినట్లయితే, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ చదువుదాం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెను ఆయనను అడిగాను. సర్వశక్తి గల నాకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సర్వశక్తి గల దేవుడు అంటాడు, నీకు అడ్డుగా ఉంది ఏంటంటే నీ ధనం, నీ యొక్క భోగాలు గనక వాటి అన్నిటి అమ్మేసి ఎవరికి ఇచ్చేమన్నాడు, పేదలకు ఇచ్చేసి ఇచ్చే నీకు పరలోకం దొరుకుతుందని చెప్పలేదు. అందువల్లనే కొంతమంది దానాలు చేస్తే, అన్నదానం చేస్తే, నీళ్ళ దానం చేస్తే, డబ్బు దానం చేస్తే పరలోకం దొరుకుతుంది అనుకుంటున్నారు. ఒకటిదే అండి, నీవు అన్నీ అమ్మి పేదలకు ఇచ్చి సెకండ్ ఏమన్నాడు, నీవు నన్ను వెంబడించు. మంచి హృదయంతో ఆ ధనవంతుడు అడిగాడు గనక
ఆ యవనస్తుడు అడిగాను కనుక సర్వశక్తి గల దేవుడు అన్నాడు, వీటన్నిటిని నన్ను వెంబడించడానికి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న వాటన్నిటిని ఏచమన్నాడనగా తొలగించి వాటన్నిటిని తీసివేసి నీవు నన్ను ఏచేయాలనగా వెంబడించు. టైం అయిపోయింది. మూడవది, రెండవ విధంగా నికోదేము గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన వచ్చేయమంటున్నాడు. ఒకసారి యోహాను సువార్త 3:1 త్వరగా చూద్దాం. గాస్పెల్ జాన్ చాప్టర్ 3:1 యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మంచి ఒక పాయింట్. యూదులకు అధికారి అయిన వాడు పరిసయ్యుడు, వాళ్ళకు ఒక సంఘం ఉంది, 6,000 మంది కలిగిన ఒక సన్నిహితులు ఉంది. దాంట్లో వాళ్ళు అది సుప్రీంకోర్టు లాంటిది, దాంట్లో వారు ధర్మశాస్త్ర ప్రకారమే జీవించాలని వాళ్ళందరూ రక్తముతో సంతకం చేసి వాళ్ళంత పట్టుదల కలిగిన వారు. అయితే ఆ వ్యక్తి రాత్రి వేళ వచ్చి యేసుప్రభుని ఏం పిలుస్తున్నాడు? బోధకుడా, అంటే గురువుగారు. వీడికి యేసుప్రభు ఎలా ఉన్నాడు? బోధకుడుగా, గురువుగారిగా. ఈ దినములు అనేకులకి యేసు ఎలా ఉన్నాడనగా బోధకుడుగా, గురువుగారిగా. అనేకులు యేసుప్రభు బోధ అంటే ఇష్టము. మహాత్మా గాంధీ గారు ఈ యొక్క నిరహాదేశ ఎక్కడ తీసుకుని వచ్చాడు? బైబిల్లో ఉండే. ఆయనకి దేవేసుప్రభు బోధ అంటే ఆయనకి ఇష్టము. నెహ్రూ గారు ఇంట్లో ప్రార్థనలు జరిగాయి, దేవుని మాటలు వారు వినేవారు. ఇందిరాగాంధీ బైబిల్ చదివేది, రాజీవ్ గాంధీ బైబిల్ చదివేవాడు. ఈ లోకంలో అనేక మహాత్మహాత్ములు గొప్పవారు దేవుని వాక్యము చదివేవారు. ఆయన బోధలు వారికి ఏమైందనగా సంతోషకరంగా, ఇష్టకరంగా ఉన్నాయి. కానీ ఏసు అంటాడు, నీకు బోధకుడు అని పిలిచినందువలన అయిపోలేదు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, నీ పాపములు పశ్చాత్తాపడితేనే కానీ, నీవు క్రీస్తులో తిరిగి జన్మిస్తేనే కానీ నిత్యరాజ్యమునకు ప్రవేశించలేవు. నికోదేము యథార్థ హృదయముతో వచ్చాడు కనుక సర్వశక్తి గల దేవుడు నికోదేముతో అంటున్నాడు, నీవు తిరిగి జన్మిస్తేనే, నీటి ద్వారను ఆత్మ ద్వారా నీవు తిరిగి జన్మిస్తేనే నిత్యరాజ్యము. ఆత్మ నీటి ద్వారా అనగా క్రీస్తు రక్తములో కడగబడి ఆత్మ చేత ముద్రింపబడిన వారే నిత్య రాజ్యములోకి ప్రవేశిస్తారు. బాప్తిసం కాదు, బాప్తిసం నమ్మి బాప్తిసం పొందిన వారు రక్ష పడతారనే కానీ బాప్తిసం పొందిన వారు రక్ష పడతారు బైబిల్లో లేదు. ఇక్కడ యేసుప్రభు మాట్లాడేది క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారు ఎక్కడికి వెళ్తారనగా నిత్య రాజ్యములకు ప్రవేశిస్తారు. ఈ పునరుత్థానంలో ఈ సబ్జెక్ట్ ముగించేస్తున్నాను. ఈ పునరుత్థానంలో యేసుని ఏం చేస్తున్నావు? ఆయన శోధించాలని, ఆయన ఇస్తాడా లేదా చూడడానికి అడుగుతున్నావా? ఆయన చేస్తాడా లేదా అని అడుగడానికి చూస్తావా? కొంతమంది లాటరీ తీస్తారు, దొరికితే దొరికిందండి. కొంతమంది అడుగుతే మాట, అడిగితే ఏమంటారు, అడిగితే దొరికితే మూట, పోతే ఒక మాట. దొరికితే మూట, దేవుడిని అడిగేద్దాం, ఇస్తే దేవుడు ఇచ్చేస్తాడు, లేకపోతే మాట పోతాడు, అంతే కదా. అయిలారా, నువ్వు దేవుని సరే ఎలాగేస్తున్నావు? అడిగి చూద్దామని వస్తున్నావా? పొందుదాంలే, ఇస్తాడులే చూద్దామని వస్తున్నావా? అలాగిచ్చినట్లయితే నా దేవుడు నీకు ఏ విధంగా జవాబు ఇవ్వడు. ఈ ధనవంతుడైన యవనస్తుడు వలె ఆశ కలిగి నిత్య జీవానికి చేరాలని, నికోదేము వలె నీవు నిత్య రాజ్యానికి చేరాలని ఆ నిజమని యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నా సర్వశక్తి గల దేవుడు నీవు నడవలసిన మార్గములను నీకు చూపించి నిన్ను నడిపించడానికి ఆయన ఏమై ఉన్నాడనగా శక్తి గలవాడై ఉన్నాడు. దచ్చ సొందలేచిన పడదాం. ఈ పునరుత్థాన సమయంలో గత అనేక దినాల నుండి ఆ సర్వశక్తి గల దేవుని యొక్క లేఖనములను మనం ధ్యానిస్తున్నాము. మరి అంతవరకు మీరు దాన్ని గ్రహిస్తున్నారో గ్రహించలేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇంకా నీకు ఆ విషయములు తెలుసుకోవాలన్నట్లయితే యూట్యూబ్కి వెళ్ళినట్లయితే ఎన్ని విషయాలు ఆ యూట్యూబ్లో ఉన్నాయి. మళ్ళా తిరిగి వినడానికి నీ సమయాన్ని వ్యర్థముగా ఆ సీరియల్ ముందు నీ వ్యర్థముగా ఆ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకొని
కచ్చలు కోపాలు క్రోధాలు పెంచుకోకుండా గొడవలు తెచ్చుకోకుండా వ్యాధులు పడకుండా నీకున్న సమయాలు ఆ యొక్క దైవ గ్రంథాన్ని దేవుని మాటలు వినడానికి ఆ యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి న్యూ లైఫ్ యొక్క ఆ యొక్క పెంటికోస్టల్ చర్చ్ అక్కడికి వెళ్ళినట్లయితే నీకు కావలసిన దేవుని వర్తమానాలు అక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా కూర్చొని నీ ఖాళీ సమయంలో నీవేదేది వినాలనుకుంటున్నావో అది తిరిగి వినడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే తిరిగి సర్వశక్తి గల దేవుడు నీ జీవితాలు కట్టడానికి నీ జీవితాలు సరిచేయడానికి నీ జీవితాలు సరిచే నీ స్థిరపరచడానికి నా దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఈ ప్రతాని సమయంలో మన దేవుడు ఆయన్ని నీవెందుకు వెంబడిస్తున్నావు? ఒకసారి నీకు నీవు పరిశోధన చేసుకో. ఆయన శోధించడానికి నీవు ఆయన ప్రశ్నిస్తున్నావా, లేక నిజముగా ఆయన కార్యములు చూడాలని ఆయన్ని ప్రశ్నిస్తున్నావా? ఈ వృత్తాని సమయంలో నైవాని జీవితాల గురించి నేర్చుకున్నాం. ఆ ఈ పునాసభలో ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి గురించి నేర్చుకున్నాం. ఆ యొక్క సమరయాలో ఆ యొక్క ఫిలిప్ యొక్క జీవితాన్ని గురించి నేర్చుకున్నాం. ఆ యొక్క పౌలు గురించి మనం నేర్చుకున్నాము. ఇక అనేకమైన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశ్రమలో మనకు అనేక విషయాలు తెలియజేసి ఉన్నాడు. నైవారికి ఇచ్చిన 7 సార్లు మునగమన్నాడు 7 విషయాల గురించి మనం నేర్చుకున్నాము. విన్న వాక్యములను మనం విడిచిపెట్టకుండా ఆ వాక్యమును మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యానుసారముగా మన జీవితాలు కట్టుకుండానికి మన ప్రార్థన ఆత్మతో ఆ దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచుండగా ప్రతి వారు ప్రార్థన ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో మనం ఉందాం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మౌర్య విపాల ధర కందరాది ఆడర మౌర్య లోరి కమల ధర రవా విపాల ధర కందరాశ్చర్యకరమైన పడి వారిని విడుదలకు ఆశ్చర్యకరమైన చీకటి వారిని విడుదల చేయుటకు కలిగించి వర్జిల్ల చే సరిపాటి నిరీక్షణ కలిగి చేయుటకు ఏసే సరిపాటి కాయేశ్వరి. మధురం మధురయేసుని చరితం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే. మధురం మధురం ప్రియయేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. రాజా రాజా యేసు రాజా ఓ యెస్ రాజా రాజా నా లోరే
రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా పరిశుద్ధుడా జీవాధిపతి ఈ పురతారు పలుసుములు ఇంతవరకు నీ కృప నుంచి మమ్మల్ని మీరు నడిపించిన విధానం కొరకనికి స్తోత్రం. ఈ పురతారు సుములు ఇక్కడ కూడా ప్రతి బిడ్డను పేరు పేరు నా కుటుంబాలుగా దీవించి నూతన కృపతో నూతన దీవులతో నూతన ఆశీర్వాదముతో ప్రతి జీవితాలను ప్రభా నువ్వు దీవించావు గనక నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను స్వస్థపరిచావు గనక నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను నెమ్మదిచ్చావు గనక నీకు స్తోత్రం. నీ వాక్కు పంపించి ప్రతివాడిని దర్శించావు గనక నీకు స్తోత్రం. విత్తబడిన మాటలు ఏది వ్యర్థంగా తీర్చబడకుండా ప్రతివారి హృదయలు ఉపదొత్తులుగా అరదొత్తు నూరొత్తులుగా పలిపబడి మేలు పొంది కృప పొందడానికి సహాయం చేయండి. ముఖ్యంగా రోగులుగా బలహీనులుగా బాధలు కష్టములు వ్యాధి దుఃఖములోని వారికి ప్రార్థిస్తున్నాం. మరి మా సహోదరి పద్మగారి యొక్క సహోదరి యొక్క పాప ప్రభా నిర్మల గురించి ప్రార్థిస్తున్నాం. ఆ బ్రెయిన్లో కలిగిన ఆ ట్యూమర్స్ ఏదైనప్పటికీ నీ కరుణ గల హస్తాన్ని బిడపై చాచండి. ఆపరేషన్ గుండి వెళ్ళాలంటున్నారు. ఏ విధమైన తొందర లేకుండా నీ కృప చూపించి విడుదల చేసి సమాధాన గల బిడగా ఆ బిడలు చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరుడు మలాఖీ గారి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా రామకృష్ణుని సహోదరు గురించి ప్రార్థిస్తున్నాం. సావిత్రమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం. శారమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాము. నారాయణమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం. అయా పాలు గారి యొక్క ఆ ఉదిరి గారి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రతి బిడ్డను మీ ఆదరించండి. ఆ మేరీ అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి వాని కృపలో నడిపించండి. ప్రతి వాని ముట్టండి ప్రభా. థైరాయిడ్ చేత బాధపడుతున్న వారు, బీపీ షుగర్ల చేత బాధపడుతున్న వారు, అయా ఆ విధముగా ఫ్లూ చేత, అయా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఆ విధముగా కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ప్రతి బిడ్డకి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల చదువుల గురించి ప్రార్థిస్తున్నాం. నీ కృప వారిపై చూపించండి ప్రభా. ఉద్యోగములు వ్యాపారములు చేతివృత్తులు దీవించండి. మా సోదరుడు ప్రభాకర్ గారు వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఎక్కలేని నెమ్మది, ఎక్కలేని సమాధానం, ఎక్కలేని దైవ కృప వారిపై ఉంచి వారిని మీరు నడిపించండి. ఆ కుమారి, ఆ పద్మ, ఆ భారతి, ఆ యొక్క సంతోషి కుమారి వారిని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. కృప కలిగిన వారుగా ఆ కుటుంబాలు దీవించండి. అబ్బా కుమారికి గద్దరములో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చేత బలహీనరాలు ఉండగా ముట్టి పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బిడ్డను నడిపించండి. గద్దరములో జరిగిన వివాహాలు మా బిడ్డలందరినీ కూడా మీ రక్తములో కడగండి. వారి జీవితాలు ధన్యతగా చేయండి. వారు ఆశీర్వదింపబడి మేలు పొంది కృప పొందడాన్ని ఇంకా నీకు వివాహాలు జరగడానికి అద్భుతమైన మార్గం తెరవండి. నీకు అసాధ్యం ఏది లేదు, సమస్తమును సాధ్యపరచేవాడు. నీ మా ఎడల నీకున్న ఉద్దేశమును గ్రహించి ఆ ఉద్దేశ ప్రకారము మేము కట్టబడి అయా నీ గొప్ప కార్యములు మేము చూడడానికి నీ నామను గడపరచడానికి నీ కృపను మాకు దయచేయండి. గాజువాకలో పరిచయం దీవించండి, హైదరాబాద్ పరిచయం దీవించండి, న్యూ లైఫ్ సేవకులందరినీ దీవించండి. అయా ప్రతి బిడికి తోడ్పడుతున్న వారందరినీ మీ రక్తములో ప్రతి వారిని ముద్రించి దీవించండి. ప్రతి దైవసేవ నమ్మకముగా నీ కృపలో భద్రపరిచి నడిపించండి. అదిగా ప్రభా విదేశీల భక్తుల్ని ఉద్దాబులో తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నిదాసురాలు కూడా మీరు అభిషేకించండి. మాథ్యూ ప్లస్ ఈవాన్ని మీరు అభిషేకించండి. బనియారెచ్చిల మ్యానువల్ని అభిషేకించండి. నలుకుడు మీరు రక్తములో కడగమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం
నీ కొరకు పోరాడడానికి పనిచేయడానికి నీ కృపలు ఎదగడానికి సహాయించండి. ఇప్పుడు తాలసిలకు కూడా ప్రతి బిడ్డను పేరు పేరు కుటుంబాలుగా దీవించమని నెక్స్ట్ సెక్షన్లో నీ ఆత్మకార్యములు జరిగించి రావాల్సిన వారందరినీ సమకూర్చమని ప్రతి వాడిని ధైర్యపరిచి బలపరిచి నడిపించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ కూర్చున్న వారు ఇక్కడ నిలబడతారు ప్రతి వారి మీదను ఇక జ్ఞాపకం చేసి ప్రార్థించవలసిన ప్రతి వారి మీదను ప్రతి వ్యాపార ఉద్యోగుల చేతివత్తులను ప్రతి బిడ్డల మీదను ముఖ్యంగా రోగులుగా బలహీనగా బాధలు కష్టములు వ్యాధులు దుఃఖములు నలిపోతే ప్రతి జీవితాలు ఇక్కడ జ్ఞాపకం చేసి ప్రార్థించవలసిన ప్రతి వారి మీద ప్రతి విషయముల మీదను దేవుని కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండడు గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మేము దీవించును గాక.